अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललितां श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरवक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे మనం 25వ అధ్యాయంలో మూడు శ్లోకాలు చూసామండి. ఈ మూడు శ్లోకాలు కూడా ఎవరు మాట్లాడారండి? ఈ మూడు శ్లోకాలను కూడా సౌనక ఋషి మాట్లాడారు. సౌనకముని మాట్లాడడానికి అంటే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అడగడానికి, అంటే ఇప్పుడు కపిల భగవానుడు అవతరించారు కదా, కపిల భగవానుడి యొక్క లీలలు కర్మల గురించి నాకు ఇంకా తెలియజేయండి అని అడగడానికంటే ముందు కపిల భగవానుడి యొక్క గొప్పతనాన్ని మూడు శ్లోకాల్లో ఆయన వివరించారు. అంటే భగవంతుడి యొక్క దేవాది దేవుడు ఏ విధంగా అవతరిస్తారు, ఆయన అవతరించడానికి కారణం ఏమిటి, ఆయన వచ్చి మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు అనేటువంటి విషయాన్ని మూడు శ్లోకాల్లో శౌనకముని కీర్తించిన తరువాత నాకు ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని సునిశితంగా వివరించండి, అది కూడా పరంపరానుగతంగా మీరు పొందినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఆ తర్వాత సూత గోస్వామి మాట్లాడటం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సూతౌవాచ ద్వైపాయన సకస్త్వేవం మైత్రేయో భగవాంస్తతా ప్రాహేదం విదురం ప్రీతం అన్వీక్షిక్యాం ప్రచోదితః సూత గోస్వామి పలికెను. పరమశక్తిమంతుడు మగు మైత్రేయముని వ్యాసదేవుని మిత్రుడు, ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చినటువంటి గూర్చిన విధురుని విచారణతో మదమంది ఉత్సాహంతో అతడు ఇట్లు పలికెను. సో సూత గోస్వామి మాట్లాడితే ఏం చెప్తున్నారండి అంటే, ఏదైతే విధురుడికి మైత్రేయమునికి జరిగినటువంటి సంభాషణ ఉందో ఆ సంభాషణ నుంచి తీసుకుని చెప్తున్నారు అనమాట.
సుఖదే ఇక్కడ సూత గోస్వామిని సౌనకముని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా. సో ఇక్కడ ఈయన ఏదైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సమాధానం వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ చర్చ జరిగిందనమాట. ఎవరిద్దరి మధ్య? మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో దానికి సమాధానం కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి విషయం ప్రత్యక్షంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయనేమి సూత గోస్వామి తన సొంత మనోకల్పనతోటి ఏమీ చెప్పట్లేదు. ఏదైతే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని సుఖదేవ గోస్వామి చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ వాళ్ళిద్దరు మాటలుగానే చెప్తున్నారన్నమాట. ఇక్కడ మైత్రేయుణ్ణి వ్యాసదేవుని యొక్క మిత్రుడు అని అంటున్నారనమాట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మైత్రేయుని యొక్క వయసు ఎంత ఉంటుంది అనేటువంటి. మిత్రుడికి వ్యాసదేవుడు తండ్రి, అంటే తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి అనమాట మైత్రేయుడు. కాబట్టి మైత్రేయుడు వయసులో చాలా పెద్దవాడు విదురుడు కంటే కూడా. ఆ విషయం కూడా మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతుంది. పృచ్ఛకుడు ప్రామాణికుడు కాగా వక్త కూడా అధికారము పొందిన వాడైనప్పుడు ప్రశ్నోత్తరముల కార్యక్రమము అత్యంత తృప్తికరముగా సాగగలదు. ఎప్పుడైనా సరే సంభాషణ ఎప్పుడు తృప్తికరంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సంభాషణ ఎప్పుడు తృప్తికరంగా ఉంటుంది అంటే వినేవాడు ప్రశ్నించినప్పుడు. వినేవాడు ప్రశ్నించకపోతే సంభాషణ చప్పగా ఉంటుందన్నమాట. అంటే అది అసలు అర్థమైందో కాలేదో, విన్నాడో లేదో, ఎంతవరకు ఆయన జీర్ణం చేసుకున్నాడు అనేటువంటి విషయం కూడా అర్థం కాదు. అందుకని ఇక్కడ ఎప్పుడైతే వినేవాడు ప్రశ్నిస్తాడో అప్పుడు చెప్పేవాడిగా ఉత్సాహం రెట్టింపు అవుతుంది అన్నమాట. ఇచ్చట మైత్రేయుడు శక్తివంతమైనటువంటి మునిగా భావించబడినాడు. కనుకనే అతడు భగవానుడనియు వర్ణింపబడినాడు. భగవానుడు అంటే యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో భగవంతుడు. ఇప్పుడు అందుకనే భౌతిక లోకంలో ఇప్పుడు నేను భగవంతుడిలా ఉండాలి అని అనుకున్నాం కాబట్టే, భగవంతుడితో సమానం అని మనం అనుకున్నాం కాబట్టే, భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని మనం ఎదిరించాము కాబట్టే మనల్ని భౌతిక లోకంలోకి పంపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడేంటి, ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను భగవంతుడితో సమానము అనుకునేటువంటి పొజిషన్ మనకి ఇచ్చారన్నమాట. అంటే ఇప్పుడు నేను, అంటే ఇప్పుడు నేను నా సమూహం ఏదైతే ఉందో, నా కుటుంబం ఏదైతే ఉందో, నా కుటుంబం మొత్తంలో నేను ఒకవేళ పెద్దనైతే నా కుటుంబానికి నేను భగవంతుడు లాంటి వాడిని. లేదు అంటే ఒక సమాజంలో లేకపోతే ఒక సొసైటీలో అందరికంటే ఒక పెద్ద స్థానంలో ఉంటే ఆ పెద్దవాడు ఆ సొసైటీలో మొత్తం ఉన్నటువంటి వాళ్ళకి కూడా భగవంతుడితో సమానం, అంటే గౌరవించదగినటువంటి వ్యక్తి అని అర్థం అనమాట. కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క పరిధి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఒక రాష్ట్రం మొత్తం కూడా గౌరవించే అంతగా ఉంటుంది, అంటే రాష్ట్రం మొత్తానికి కూడా పూజనీయుడు అని, వాళ్ళని కూడా భగవానుడు అని అనొచ్చు అనమాట. ఎవరికైతే శక్తి ఎక్కువగా ఉంటుందో, అంటే ఎవరినైతే గౌరవించదగ్గ వ్యక్తిగా పరిగణింపబడతామో వాళ్ళని కూడా భగవానుడిగా పిలవడం అనేది జరుగుతుంది. దాని అర్థం దేవాదిదేవుడు అని కాదు అక్కడ. సో ఇక్కడ భగవాంస్తత అనేటువంటి పదం ఉపయోగించారనమాట మైత్రేయుడు ఉద్దేశించి. భగవానుడితో సమానము అనేటువంటి పదాన్ని ఎందుకు ఉద్దేశించారు అని అంటే, దానికంటే ముందు ఇక్కడ వాడబడినటువంటి పదాలను చూస్తే మైత్రేయుని పరమశక్తివంతుడు అని, చాలా ఎక్కువ శక్తి ఉంది ఆయన, వ్యాసదేవుడు లాంటి వ్యక్తికి మిత్రుడు, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని పెంచి చూపించటం కోసం వ్యాసదేవుని మిత్రుడితోటి కంపేర్ చేశారనమాట. ఎప్పుడైనా సరే మన మన గురించి మనం చెప్పుకోవాలి, మనల్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అంటే మనం ఏం చేస్తామండి, నేను పలానా కామేశ్వరి మాతాజీకి నేను ప్రీచింగ్ చేస్తాను అని చెప్పామనుకోండి, ఆమె గొప్పతనం మనలో యాడ్ అయిపోతుంది అనమాట. సో లేదు అంటే నేను పలానా సెలబ్రిటీకి పలానా హెల్ప్ చేస్తాను అని చెప్పామనుకోండి, వాళ్ళ గొప్పతనం కూడా మనకి యాడ్ అవుతారు. సో ఇక్కడ వ్యాసదేవుడిని ఉద్దేశించి వ్యాసదేవుడి యొక్క మిత్రుడు అని చెప్పడంతో ఇంకా ఆయన గొప్పతనం అనేది పెరిగినట్లుగా చూపిస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ శక్తిని పెంచి చూపిస్తారో ఆ పెరిగినటువంటి శక్తితోటి వాళ్ళు భగవంతుడితో సమానము అనేటువంటి భావన కలిగించే విధంగా ఉందనమాట. అందుకని ఇక్కడ భగవాన్స్తత అన్నారు. అంటే దాని అర్థం ఆయన భగవానుడేం కాదు, ఇక్కడ భగవానుడుగా వర్ణింపబడినాడు అని అర్థం. భగవానుడు అనే పదము కేవలం దేవదేవునికే ఉపయోగించవలసి ఉన్నను, అతనితో దాదాపు సమాన శక్తి సంపన్నునికి కూడా అది వాడబడును. ఆధ్యాత్మికముగా మిగిలి పురోగతి చెంది ఉన్నటువంటి కారణమున మైత్రేయుడు భగవానుడు అని సంబోధించబడినాడు. ఒక్కొక్కసారి బ్రహ్మను కూడా భగవానుడు అంటారు, ఒక్కొక్కసారి
ఇలాంటి గొప్ప గొప్ప శక్తివంతులను కూడా భగవానుడు అని ప్రయోగించబడతారు. అక్కడ మనము గురువులను ఆశ్రయించి మనం అర్థం చేసుకోవాలి. మనం డైరెక్ట్గా చదివి మనం గనక అక్కడ రాసింది రాసినట్లు మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దాని మీనింగు దాని భావం అనేది ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనకి గురువు అవసరం. గురువు మనకి ఇలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తాడు. ఇక్కడ భగవానుడు అనేటువంటి పదానికి మీనింగ్ ఏమిటి అనేటువంటిది మనకి గురువును ఆశ్రయించకపోతే అర్థం కాదు. అందుకనే ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరిస్తున్నారు భగవానుడు అనేటువంటి పదం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది. ఇక్కడ సర్వశక్తి సమాన శక్తి సంపన్నుడిని కూడా అది వాడబడును. ఆధ్యాత్మికంగా మిగిలిన పురోగతి చెంది ఉన్నటువంటి కారణంగా మైత్రేయుడు భగవానుడు అని సంబోధింపబడింది. భగవానుని సాహితీ అవతారమగు ద్వైపాయన వ్యాసదేవునికు అతడు సన్నిహిత మిత్రుడు. విదురుడి ప్రశ్నలు ప్రామాణికుడును పరమశ్రేష్ఠుడును అయినటువంటి భక్తుని ప్రశ్నలైనందున వాటిచే మైత్రేయుడు మిగులు మదమందెను. ఆ విధముగా అతడు వాటికి సమాధానం వసక సంసిద్ధుడయ్యను. ఒకే మానసిక స్థితికి చెందినటువంటి భక్తుల నడుమ ఆధ్యాత్మిక విషయములపై చర్చలు సంభవించినప్పుడు కలిగిడి ప్రశ్నోత్తరములు మిగులు ఫలవంతములు ఉత్సాహకరములు అయ్యుండును. విదురుడు లాంటి ఒక గొప్ప భక్తుడు వేసేటువంటి ప్రశ్నకి ఎప్పుడైనా సరే దాని యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మామూలు ప్రశ్నలాగా మనం భావించకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి కనుక సమాధానం దొరికితే మన యొక్క జీవితం ధన్యమైపోతుంది అనమాట. సో విదురుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఆయన వేసినటువంటి ప్రశ్నలకి గురువు స్థానంలో ఉన్నటువంటి మైత్రేయుడు కూడా సంతోషించారనమాట. సో మైత్రేయుడు కూడా గొప్పవాడు కాబట్టి మరి అంత గొప్ప భక్తుడు వేసినటువంటి ప్రశ్నకి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి మైత్రేయుడు సమాధానం చెప్తే ఆ చర్చ యొక్క సారాంశం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ ఊహించడానికి కూడా అవసరం లేదన్నమాట. చాలా ఉత్సాహకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ. పితరీ ప్రస్థితే అరణ్యం. పితరీ ప్రస్థితే అరణ్యం. మాతు ప్రియ చికీర్షయా. మాతు ప్రియ చికీర్షయా. తస్మిన్ బిందు సరే అవాత్. తస్మిన్ బిందు సరే అవాత్. సీద్ భగవాన్ కపిల. సీద్ భగవాన్ కపిల. మైత్రేయుడు పలికెను. కర్ధముడు అడవికి ఏగిన పిమ్మట కపిల భగవానుడు తన నిజముకు దేవహుతి ప్రీత్యర్థమై బిందు సరోవర తటంలో వసించెను. మరి ఇప్పుడు కర్ధముడు వెళ్ళిపోయారు కదండి, మరి ఒక పుత్రుడుగా ఆయన బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి సమయం వచ్చిందనమాట. సో అందుకని ఆయన తల్లితో పాటే బిందు సరోవరం దగ్గర ఉండిపోయారనమాట. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు చూస్తే మనకి కర్ధముడి యొక్క పూర్ణ చరిత్ర మొత్తం కూడా సింపుల్ గా చెప్పేయడం జరిగింది. ఏం జరిగింది అనేటువంటిది, ఆయన అరణ్యానికి వెళ్ళిపోయారు, ఏకాంత స్థానానికి వెళ్ళిపోయారు, తపస్సు చేసుకున్నారు, ఆయన మనసులోనే భగవంతుడిని నిలుపుకోగలిగారు, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగారు, ఆ తర్వాత ఆ విధంగా శరీరాన్ని వదిలేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం మనం. అయితే శరీరాన్ని వదిలేయడానికంటే ముందు ఇంకా ఏం జరిగింది, ఇక్కడ ఏది దేవహుతికి సంబంధించి దేవహుతి దగ్గర కపిల భగవానుడు ఉన్నారు, మరి దేవహుతి దగ్గర కపిల భగవానుడు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మైత్రేయుడు చెప్తున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు కర్ధమముని శరీరాన్ని వదిలేశారు అని తెలుసుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో ఫ్లాష్ బ్యాక్ అంటే ఇప్పుడు కర్ధమముని శరీరాన్ని వదిలేయడానికంటే ముందు జరిగినటువంటి విషయాలని మళ్ళీ ఇంకా చెప్తున్నాను. తండ్రి అభావమునందు తల్లి బాధ్యతను స్వీకరించి భర్త వియోగమును ఆమె అనుభవింపకుండానట్లు తన సాయశక్తుల సేవించుట యుక్త వయస్కుడుగు తనయుని బాధ్యత. వయసులో ఉన్నటువంటి పుత్రుడి యొక్క బాధ్యత ఏమిటి అంటే తండ్రి లేడు అనేటువంటి భావాన్ని తల్లికి కలగజేయకుండా చేయటం అనేటువంటిది బాధ్యత అనమాట. అదే విధముగా తల్లి బాధ్యతను కుటుంబ వ్యవహారములను చూడగలిగే పుత్రుడు ఉన్నప్పుడు శీఘ్రమే గృహమును వీడుట భర్త యొక్క ధర్మము. అంటే భార్య సేఫ్గా ఉన్నది అని అనిపించినప్పుడు కూడా భర్త గృహంలోనే ఉండడం అనేది ధర్మం కాదు. భర్త గృహాన్ని వదిలేసి వానప్రస్థం తీసుకోవాలి. వైదిక విధానపు గృహస్థ జీవనం అదియే. మరణ సమయం వరకు గృహ కలాపములయందే ఎవ్వరనూ చిక్కుబడక వాటిని విడిచి వెళ్ళవలెను. అప్పుడు యుక్త వయస్కుడు పుత్రుడు
ఇంటి వ్యవహారములను తల్లి బాధ్యతను స్వీకరించును. వైదిక వ్యవహారం అలానే చెప్తుందన్నమాట. ఒకవేళ మనం కనుక అంటే మరణానికంటే ముందే మనం కొంత సమయం పాటు గృహస్థ జీవనం నుంచి కనుక బయట ఉంటే గృహస్థ జీవనానికి సంబంధించినటువంటి ఆలోచనల్లో మనం ఉండం. అలా ఉండకపోతే కనీసం మనం ఆధ్యాత్మికంగా ఆ సమయాన్ని స్పెండ్ చేస్తాం. మరణానికంటే ముందు కనీసం భగవన్నామ చింతనలో మనం ఉంటాము. భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మరణ సమయం వరకు కూడా మనం గృహస్థ జీవనంలోనే ఉంటే మనకి ముక్తి అనేది సాధ్యం కాదు అని. తమాసీన మకర్మాణం, తమాసీన మకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం, తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః, స్వసుతం దేవహూత్యాః ధాతుః సంస్మరతి వచః, ధాతుః సంస్మరతి వచః. తన ఎదుట కపిల భగవానుడు అంటే దేవహూతికి పరతత్వపు చరమగమ్యమును చూపించినవాడు. సావకాశముగా ఉపవిష్టుడై ఉన్నప్పుడు దేవహూతి బ్రహ్మ పలుకులను జ్ఞప్తికి తెచ్చుకుని అతన్ని ఇట్లు ప్రశ్నింపనారంభించను. ఎప్పుడైతే కపిల భగవానుడు తన ఎదుట నిలబడి ఉన్నాడో ఆమె యొక్క కోరుకున్నటువంటిది ఏంటి, బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు ఆమెకి అనేటువంటి విషయం ఆమె గుర్తు తెచ్చుకుంది అనమాట. అంటే నీకు భగవంతుడే స్వయంగా నీ గర్భంలో ఆవిర్భవిస్తారు, ఆయన నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు అనేటువంటి విషయం ఆయన ఇంతకు ముందే చెప్పారు. సో ఆ చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆమె గుర్తు తెచ్చుకుంది అనమాట. తెచ్చుకొని సరైన అవకాశము అని అనుకొని కొడుకుని ప్రశ్నించడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. దేవహూతి ఉవాచ, నిర్విణ్ణా నితరాం భూమన్, నిర్విణ్ణా నితరాం భూమన్, నసదింద్రియ తర్షణాత్, నసదింద్రియ తర్షణాత్, యేన సంభావ్యమానేన, యేన సంభావ్యమానేన, ప్రపన్నాంధం తమః ప్రభో, ప్రసన్నార్థం తమః ప్రభో, ప్రపన్నాంధం తమః ప్రభో, ప్రపన్నార్థం ప్రపన్నాంధం తమః ప్రభో. దేవహూతి పలికెను, హే ప్రభు, ఇంద్రియములు కలిగించడి కలతలచే అజ్ఞానాంధకార గర్తమున పడి ఉన్నందున దాని ఎడ నేను మిగులు విసుగు చెంది ఉన్నాను. అంటే కొడుకుని ఏ విధంగా పిలుస్తుందో చూడండి. దేవహూతి కపిల భగవానుడు కొడుకు, కొడుకుని ప్రభు అని పిలుస్తుంది అనమాట. అంటే ఆమెకు పూర్తిగా జ్ఞానం ఉంది. ఆమె గర్భంలో అవతరించినంత మాత్రాన మామూలు వ్యక్తి కాదు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు. ఆమె ఏమి మాయ ప్రభావంలో లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాంటి ఆమె భగవంతుణ్ణే పుత్రుడుగా పొందగలిగినటువంటి ఆమె ఏమంటుందో చూడండి. ఇంద్రియ కలాపాలలో నేను విసుగు చెంది ఉన్నాను అని అంటుంది. అంటే ఇప్పటి వరకు నేను ఇంద్రియ భోగమే చేశాను, అందుకనే నేను ఇప్పుడు మిగులు విసుగు చెంది ఉన్నాను అని అంటుందన్నమాట. ఇచ్చట అసంద్రియ తర్షణాత్ అను పదం ప్రధానమైనది. అసత్ అనగా అశాశ్వతమైనది లేదా తాత్కాలికమైనది. ఇంద్రియ అనగా ఇంద్రియములు అని భావం. కనుక అసంద్రియ తర్షణాత్ అనగా భౌతిక దేహపు తాత్కాలిక ఇంద్రియములచే కలత చెంది అని భావం. మనము అనేక రకములకు దైహిక స్థితుల నుండి, అంటే కొన్నిమార్లు మానవ దేహము కొన్నిమార్లు జంతు దేహము, పరిణామము చెందుచూ వచ్చుచున్నాము. కనుక మన ఇంద్రియముల కలాపముల సైతము ఎల్లప్పుడూ మారుచున్నవి. మార్పు స్వభావము కలదేదైనను అసత్ అంటే తాత్కాలికము అని పిలువబడదు. అంటే మార్పు చెందుతున్నాయి. అంటే మనం అనేక రకాల శరీరాలని దాల్చుతున్నాము. ఒక్కొక్క శరీరంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి కర్మలు చేస్తున్నాం. ఒక్కొక్క శరీరంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఇంద్రియాలను మనం పొంది ఉన్నాం. ఆ ఇంద్రియాలకు అనుగుణంగా మన కర్మలు చేశాం. అంటే మన ఇంద్రియాల యొక్క కోరికలు మారుతున్నాయి, ఇంద్రియాల కోరికలకి అనుగుణంగా మనం చేస్తున్నటువంటి కర్మలు మారుతున్నాయి. అయినా సరే ఆ కర్మలు ఆ ఇంద్రియాల కోరికలు శాశ్వతంగా లేవు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు, ఆ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ కోరికలు ఆ ఇంద్రియాల యొక్క కోరికలు, అందుకని ఆ ఇంద్రియాల కోసం చేసేటువంటి కర్మలు. అందుకని ఇక్కడ అసత్ అన్నాడు అనమాట. తాత్కాలికమైనటువంటి ఇంద్రియాల యొక్క కోరికలు అనేటువంటి విషయం. ఈ తాత్కాలిక ఇంద్రియములకు పరముగా మన శాశ్వత ఇంద్రియములు కలవనియు,
అవి ఇప్పుడు భౌతిక దేహం చే కప్పబడి ఉన్నవనియు మనం ఎరగవలెను. అసత్తుచే కలుషితమైనటువంటి శాశ్వత ఇంద్రియములు యుక్తముగా వర్తించుట లేదు. ఈ కల్మషము నుండి ఇంద్రియములను ముక్తము చేయుటతోనే భక్తి యోగము ముడిపడి ఉన్నది. అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రియాల యొక్క కర్మ. అయితే శాశ్వతమైనటువంటి ఇంద్రియాలు కూడా ఉన్నాయి మనకి. అవి మనకి బయటికి కనిపించట్లేదు. శాశ్వత ఇంద్రియాలు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం భౌతికమైనటువంటి శరీరంలో చిక్కుబడిపోయి ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం భక్తి యోగం మొదలు పెడతామో అప్పుడు ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావం తగ్గుతుంది. అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు, శాశ్వతమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. కల్మషముగా పూర్తి తొలగించబడి ఇంద్రియములు విశుద్ధముగు కృష్ణ భక్తి భావన ఎందు వర్తించినప్పుడు మనము సదింద్రియములను పొందితిమి అని చెప్పవచ్చును. నిత్యేంద్రియ కర్మలే భక్తియుత సేవ అని పిలువబడింది. భక్తియుత సేవ అంటే అదే మన ఆత్మకి సంతోషాన్ని ఇచ్చేటువంటి కర్మలన్నమాట. సో అవి అలాంటి అలాంటి కర్మలతోటే మన ఆత్మకి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి తృప్తి పొందగలుగుతాయి. ఇక తాత్కాలికమగు ఇంద్రియముల కర్మ ఇంద్రియములు ఇంద్రియ భోగమని పిలువబడదు. భౌతికేంద్రియ భోగమని ఎడ విసుగు చెందనంత వరకు కపిల భగవాను వంటి వాణి నుండి ఆధ్యాత్మిక సందేశములను శ్రవణము చేసే అవకాశమే కలగదు. తాను అలసి విసుగు చెందితనని దేవహూతి పలిగినది. ఇప్పుడు తన భర్త గృహమును పరిత్యజించినందున కపిల భగవాను సందేశములను విని ఆమె ఊరటను పొందగోరెను. అంటే ఇప్పుడు ఆమెకి సరైన సమయము అని అనుకుంది. భర్త కూడా గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా తనకి వేరే కర్తవ్యం అనేది లేదు కాబట్టి ఆమె ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క సుఖాలతోటి విసుగు చెంది ఉన్నాను కాబట్టి ఇప్పుడు కపిల భగవాను నుంచి జ్ఞానం పొందేటువంటి అర్హత స్థితిని పొంది ఉన్నాను అని అస్యత్వం తమసో అందస్య దుష్పారస్యాధ్యపారగం సచక్షుర్జన్మ నామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్. ఈ అజ్ఞానాంధకారము నుండి బయటపడుటకు నీవే నాకు ఏకైక మార్గమై ఉన్నావు. ఏలైనా కేవలం నీ కరుణ చేతనే బహుజన్మల పిదప నిన్ను జ్ఞానచక్షువులుగా పొంది ఉన్నాను. అంటే ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పరా, నోరు తిరగలేదు. సారి ప్రభుజీ, నేను మ్యూట్ లో ఉండి చూసుకోలేదు. తస్యత్వం తమసో అందస్య తస్యత్వం తమసో అందస్య దుష్పారస్యాధ్యపారగం దుష్పారస్యాధ్యపారగం సచక్షుర్జన్మ నామంతే సచక్షుర్జన్మ నామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్ అంటే ఈ అజ్ఞానాంధకారం నుండి బయటపడుటకు నీవే నాకు ఏకైక మార్గమై ఉన్నావు. అంటే ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నాను. భౌతిక భోగాలని అనుభవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంధకారంలోనే ఉన్నారు. అంధకారము అంటే జ్ఞానం లేకపోవడం. అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంధకారంలోనే ఉన్నట్టు అనేటువంటి విషయం. ఇక్కడ అంధకారం అంటే చీకటి అని కాదు, అంధకారం అంటే జ్ఞానం లేనటువంటి స్థితి అని అర్థం. ఆ జ్ఞానం లేకపోవడం వలనే నేను మార్గం అనేటువంటిది తెలియకుండా ఉంది. ఇప్పుడు నాకు మార్గం చూపించడానికి ఒకే ఒక వ్యక్తి నువ్వు అనేటువంటి విషయాన్ని దేవహూతి కపిల భగవానుడితో అంటుందన్నమాట. ఏలయనా కేవలం నీ కరుణ చేతనే జన్మ జన్మల పిదప నిన్ను జ్ఞానచక్షువులుగా పొంది ఉన్నాను. అంటే ఇప్పుడు నువ్వే నాకు దారి చూపించే దారి చూపించేటువంటిది చక్షువులు అంటారన్నమాట. పళ్ళు పళ్ళు మనకి దారి చూపిస్తాయి. అలానే జ్ఞానచక్షువులు అంటే నాకు జ్ఞానాన్ని చూపించేటువంటి వ్యక్తివి నువ్వే అని చెప్పడం అన్నమాట. అది కూడా ఎలా వచ్చింది, నీ కరుణ చేత కొన్ని జన్మల తర్వాత నువ్వు నాకు పుత్రుడిగా లభించావు. అందువల్ల ఇప్పుడైనా సరే నేను నీ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తుందన్నమాట. గురు శిష్యుల నడుమ సంబంధమును సూచించినది అయినందున ఈ శ్లోకము మిగులు ఉపదేశాత్మకమై ఉన్నది. శిష్యుడు
అంటే బద్ధజీవుడు. అజ్ఞానాంధకారం నందున ఇంద్రియ భోగపు భౌతిక అస్తిత్వమును చిక్కుబడి ఉండను. ఈ బంధము నుండి బయటపడి స్వేచ్ఛను పొందటం మిగులు కష్టతరం. కానీ మనుషుడు కపిలముని లేదా అతని ప్రతినిధి వంటి గురువు యొక్క సన్నిధిని పొందగలిగినంతటి భాగ్యవంతుడైనచో ఆయన కరుణచే అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు. కనుకనే అవిద్య రొంపి నుండి జ్ఞానజ్యోతి చే శిష్యుని ఉద్ధరించగలిగిన వాడుగా గురుదేవుడు అర్చింపబడు. ఇచ్చట పారగం అను పదము ప్రధానమైనది. ఆవలి వైపునకు శిష్యుని కొనుపోవగలిగిన వాడి వాణ్ణి అది సూచించను. ఈవలి పక్క బద్ధ జీవనము కాగా ఆవలి పక్క ముక్త జీవనము కలదు. జ్ఞానముచే శిష్యునికి నేత్రోదయము కావించడం ద్వారా గురువు అతన్ని ఆవలి పక్కకు తోడుకొని పోవడం. కేవలం అజ్ఞానవశముననే మనము దుఃఖితులమై ఉన్నాము. కానీ గురూపదేశము చే అట్టి అజ్ఞానాంధకారము తొలగిపోగలదు. ఆ విధముగా శిష్యుడు ముక్తి వైపునకు చేరగలడు. బహు జన్మల పేదపై మనుషుడు దేవదేవుడు శ్రీకృష్ణుని శరణజొచ్చునని భగవద్గీత తెలుపబడినది. అదేవిధంగా బహు జన్మల పేదపై అయినను మనుషుడు ప్రామాణిక గురువును కనుగొనగలిగి ఆ కృష్ణ ప్రతినిధిని శరణము నందగలిగినచో వెలుగు వైపునకు చెనగలడు. ఇక్కడ చూడండి, ఒకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. దేవహూతికి కపిల భగవానుడు పుత్రుడుగానే కాదు గురువుగా కూడా జన్మించారు. అంటే ఇప్పుడు దేవహూతి ఏమన్నదండి, నేను అజ్ఞానంలోనే కొన్ని జన్మల పాటు గడిపేశాను, అలా కొన్ని జన్మల పాటు గడిపిన తర్వాత నీ కరుణతోటి నువ్వు నాకు పుత్రుడుగా జన్మించావు, నువ్వే నాకు గురూపదేశం చెయ్యి, నువ్వే నాకు జ్ఞానచక్షువులనివ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే గమనించాల్సింది ఏంటంటే గురువు అంత సులభంగా దొరకరు. గురువు కొన్ని జన్మల పాటు మనం తపస్సు చేస్తే తప్ప దొరకరు. సో అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. గురువుని దరిచేరడం, గురువుని ఆశ్రయించడం, గురువు మనల్ని శిష్యుడిగా అంగీకరించడం అనేటువంటిది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఒకవేళ అది దొరికింది అంటే అది భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి గురువు ఏం చేస్తారు అంటే భగవంతుడు కానీ భగవంతుడు ప్రతినిధి అయినటువంటి గురువు కానీ ఏం చేస్తారు అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ భవసాగరాన్ని దాటే విధంగా చేస్తారు. అంటే ఇప్పుడు మనం బద్ధ జీవనంలో ఉన్నాము ముక్త జీవనంలోకి తీసుకువెళ్ళడానికి గురువు మనకి సహకరిస్తారు. అందుకనే గురువు పూజనీయుడు. గురువుని మనం వందనం ఎందుకు పెట్టాలి, గురువుని ఎందుకు పూజించాలి, గురువుకి ఎందుకు మనం 100% సరెండర్ అవ్వాలి అంటే గురువు మాత్రమే మనకి జ్ఞానాన్ని ఇచ్చి, గురువు మాత్రమే మన యొక్క పాపాలన్నింటినీ తుడిచివేసి, గురువు మాత్రమే మనల్ని ఆ భవసాగరాన్ని దాటించగలడు కాబట్టి. నెక్స్ట్, ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుః సూర్య ఇవోదితః నీవు దేవదేవుడవు, ఆద్యుడవు, జీవేశ్వరుడవు, విశ్వమునందు అజ్ఞానాంధకారమును నశింపజేయుటకు సూర్యుని వలె నీవు ఉదయించిదివి. ఆమె ఆయన్ని కీర్తిస్తుంది అనమాట. సో గురువుని కీర్తిస్తుంది, ఆమె గురువుగా స్వీకరించింది ఆమె ఆమె కపిల భగవాను. సో గురువుని ఏమంటుందండి ఆయన, ఆమెకు తెలుసు నువ్వే భగవంతుడివి, నువ్వే దేవదేవుడివి, ఆద్యుడివి, జీవులందరికీ కూడా ఈశ్వరుడివి, విశ్వంలో ఉన్నటువంటి అంత అంధకారాన్ని అజ్ఞాన అంధకారాన్ని తొలగించడం కోసం నువ్వు అవతరించావు అని చెప్తున్నావు. కపిలముని దేవదేవుడు శ్రీకృష్ణుని అవతారంగా అంగీకరింపబడినాడు. ఇచ్చట ఆద్యః అనగా సర్వజీవులకు ఆద్యుడనియు, పుంసామీశ్వరః అనగా జీవేశ్వరుడనియు భావం. అంటే ఈశ్వర పరమ కృష్ణ. కపిలముని ఆధ్యాత్మిక జ్ఞాన సూర్యుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష విస్తారము. సూర్యుడు విశ్వపు అంధకారమును నశింపజేయినట్టు వాడు. అదే విధముగా భగవాన్ని వెలుగు మాయాంధకారము ఒక్క మారుగా నశింపజేయినట్టుది. మనము కన్నులను కలిగి ఉన్నప్పటికీ సూర్యకాంతి లేనిచో అవి విలువరహితములే అగును. అదే రీతిగా భగవానుని వెలుగు లేకుండా లేదా గురువుగారి దివ్యకరుణ లేకుండా శిష్యుడు యథాదృష్టిని పొందజాలడు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం అందుకనే సూర్యుడిని భగవంతుడితో సమానంగా చూస్తాం అనమాట.
సమస్త లోకాలకి కూడా అంధకారాన్ని తొలగించేటువంటిది సూర్య భగవానుడు. అందుకనే మనం సూర్యుని భగవానుడితో సమానంగా మనం పూజిస్తాం. ఇక్కడ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటి భగవానుడు సూర్యుడే, కానీ ఇక్కడ ఎందుకు సూర్యుని భగవానుడిగా భావిస్తాము అంటే, ఏ విధంగా అయితే భగవంతుడు ఈ లోకం మొత్తానికి ఆయన వెలుగుతోటి అజ్ఞానాన్ని తొలగిస్తారో ఆ విధంగా ఆయన చీకటిని తొలగిస్తారు కాబట్టి అందుకనే ఆయన భగవానుడిగా భావిస్తాము. ఈ అజ్ఞానాన్ని తొలగించేది భగవంతుడైనా కావచ్చు, ఆయన ప్రతినిధి అయినటువంటి గురువైనా కావచ్చు. సో గురువు గారు లేకుండా, లేకపోతే ఆ గురు శిష్య పరంపరలో మనం కనుక లేకుండగా మనకి యథార్థ దృష్టి అనేది రాదు అని చెప్తున్నారు. అంటే మన సాధన గురువు లేకుండగా చేస్తే అది పరిపక్వతని సాధించదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అతమే దేవ సమ్మోహం, అతమే దేవ సమ్మోహం, అపాక్రష్టుం త్వమర్హసి, మపాక్రష్టుం త్వమర్హసి, యో అవగ్రహో అహం, యో అవగ్రహో అహం, మమేతీత్యేతస్మిన్ యోజితస్త్వయా, మమేతీత్యేతస్మిన్ యోజితస్త్వయా, యో అవగ్రహో అహం మమేతి, కనుక ఓ దేవ ప్రసన్నుడవై నా మహామోహమును ఇప్పుడు నశింపుదే. విద్యాహంకార కారణమును నీవు నీ మాయచే నడుపబడి దేహాత్మ భావన యందు మరియు తత్ఫల స్వరూపముగు దేహపరమగు బంధముల యందు లగ్నమైతిని. అంటే నేను ఇప్పటి వరకు కూడా నేను నీ మాయలో ఉన్నాను, అంటే భగవంతుడు ఆధీనంలోనే మాయ ఉంటుంది కదండి. సో అందుకనే నీ యొక్క మాయ యొక్క ఆధీనంలో నేను ఇప్పటి వరకు ఉండి, ఇప్పటి వరకు దేహపరమైనటువంటి కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉన్నాను, అన్ని దేహానికి సంబంధించినటువంటి బంధాలలోనే చిక్కుపడిపోయి ఉన్నాను, ఇప్పుడు ఆ మిథ్యాహంకారాన్ని తొలగించి నాకు మోహాన్ని తొలగించి వేసేసి నువ్వు నా మీద ప్రసన్నుడు అవు, ప్రసన్నుడు అయ్యి నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నా మీద నాకు ఈ మోహాన్ని తీసేసి నాకు ఈ దేహాత్మ భావం నుంచి బయటపడేయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిథ్యాహంకారముతో దేహాత్మ భావన కలిగి ఉండి దేహ సంబంధమును కలిగి ఉన్న వాటిపై స్వామిత్వము ప్రకటించుట మాయా అని పిలువబడు. మాయా అంటే ఏంటో మీనింగ్ చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే మనం దేహాత్మ భావంలో ఉంటామో, దేహాత్మ భావంలో ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి మాయ ప్రభావం వల్ల జరుగుతున్నవి. ఈ దేహాత్మ భావంలోనే ప్రతిదానికి నేనే స్వామిని, నేనే ఓనర్ని, అంతా నా వల్లనే జరుగుతుంది, అంతా నేనే అనుకునేటువంటి భావన అన్నమాట. తాను ఎల్లరి హృదయమునందును విరాజమానుడనై ఉన్నాననియు, తన నుండియే ఎల్లరికూ స్మృతి మరియు విస్మృతి కలుగుతున్నదనియు భగవద్గీత యందలి 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. దేహముతో ఆత్మ యొక్క మిథ్యా తాదాత్మ్యము మరియు దేహపరములైనటువంటి సంపత్తుల యొక్క అనురక్తి అనునవి సైతము భగవన్ నిర్దేశం వలనే కలుగుతున్నవి అని దేవహుతి పలికినది. దీని భావం భగవానుడు పక్షపాతము చూపుచూ ఒకరిని భక్తి యోగమునందు ఇంకొకరిని ఇంద్రియ భోగమునందు నిలుపునలియా. ఒకవేళ ఇదే సత్యమైనచో భగవానుడి తరపున అది విరుద్ధమగు విషయము కాగలదు, కానీ అది సత్యము కాదు. జీవుడు తనకు భగవానుడితో గల నిజమగు సహజ సంబంధ స్థితిని మరిచి ఇంద్రియ భోగరతుడు కాగోరినప్పుడు వెంటనే మాయచే బంధితులగును. దేహముతో చైతన్యం యొక్క మిథ్యా తాదాత్మ్యము మరియు దైహిక సంపత్తుల యొక్క ఆసక్తియే ఈ మాయాబంధము. ఇవన్నీను మాయ యొక్క కర్మలు. మాయ కూడా భగవానుడి యొక్క ప్రతినిధియే, కనుక ఇది పరోక్షముగా భగవానుడి యొక్క కర్మ ఏ అగును. భగవానుడు దయామయుడు కనుక ఎవరేని అతనిని మరిచి ఈ భౌతిక జగమును భోగింపగోరినచో ప్రత్యక్షముగా కాకుండా తన భౌతిక శక్తి ద్వారా అతను పూర్తి సౌకర్యములను వసగును. అనగా భౌతిక శక్తి అనేది భగవత్శక్తియే కనుక భగవానుడే తనను మరుచుటకు పరోక్షముగా దోహదపడుచున్నాడు. కనుకనే దేవహుతి నేను ఇంద్రియ భోగమునందు లగ్నమగుట కూడా నీ కారణమునే జరిగినది, ఇప్పుడు దయతో ఈ బంధము నుండి నన్ను ముక్తురాలను చేయము అని పలికి
దేవహుతి అన్నటువంటి ఒక్క మాట ఏమన్నదండి, నీ వల్లనే నేను ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్నాను, నీ వల్లనే నేను భౌతికమైనటువంటి లోకంలో ఉండి దేహ ఆత్మ భావంలో ఉన్నాను, అంటే నేనే నేను అంటే ఈ శరీరము అనేటువంటి భావంలో నేను ఉన్నాను, అందుకు కారణం నువ్వే, కాబట్టి నువ్వే దయవుంచి నన్ను ముక్తురాలను చెయ్యి, అంటే ఈ శరీర భావం నుంచి నన్ను తొలగించు అనేటువంటి విషయం చెప్తాను. ఎందుకు అలా అంటుంది అని అంటే, ఇప్పుడు మనం మన యొక్క కోరికలు ఎలా ఉన్నాయో ఆ కోరికలకు అనుగుణంగా మనకి శరీరాన్ని ఇచ్చి అలాంటి శరీరంలో మనల్ని ఆ కోరికల్ని తీర్చుకోమని భగవంతుడు మనకి నిర్దేశం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనం మన కోరికలు తీర్చుకోవాలి అంటే మనం మన భగవంతుడిని లోకంలో ఉంటూ మనం మన కోరికలను తీర్చుకోవడం అనేది సాధ్యం కాదు. భగవంతుడికి సేవ చేస్తూ మన యొక్క మిథ్యాహంకారంతో మనం పొందుతున్నటువంటి పొందాలి అనుకున్నటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తాడు భగవానుడు, ఆ లోకంలో ఉంచి మనల్ని సరే నీకు కావాల్సినవన్నీ అనుభవించు అని అనకుండగా ఆయన యొక్క శక్తి బాహ్యశక్తి అయినటువంటి భౌతిక జగత్తులోకి పంపిస్తారు. ఈ భౌతిక జగత్తు కూడా ఆయన యొక్క శక్తే. ఈ భౌతిక జగత్తులో మాయ యొక్క ప్రభావం ఉంటుంది, మాయ కూడా ఆయన యొక్క శక్తే. అంటే మాయ యొక్క ప్రభావంతో మనం కోరుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా మనం కర్మలు చేస్తున్నాం కాబట్టి మాయను నిందించట్లేదు. ఇక్కడ మాయ కూడా భగవంతుడు చెప్పినట్లు చేస్తుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఒకళ్ళకి హత్య జరిగింది అనుకోండి, హత్య జరిగినప్పుడు చేసిన వాడు మాత్రమే నిందితుడు కాడు, ఎవరైతే చేయించారో వాడు కూడా నిందితుడు. చేసిన వాడిని ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంటారు అన్నమాట, అంటే వాడు ఒక నిమిత్త మాత్రం, వాడికి శిక్ష తక్కువ ఉంటుంది, ఎవరైతే వెనకాల ఉండి ప్లాన్ వేసి చేయించారో వాడికి ఎక్కువ శిక్ష. సో అలానే ఇక్కడ భగవంతుడు ఆధీనంలో ఉన్నటువంటి మాయని నిందించకుండగా భగవంతుడే కారణము అని అంటుందన్నమాట. అది కూడా కరెక్టే, భగవంతుడే ఆయన మాయను నియమించి భగవంతుడు చేయాలి అని అనుకున్నటువంటి కార్యాన్ని మాయ ద్వారా చేపిస్తున్నారు, అందుకని ఆయనే కారణము అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భగవత్కరుణ చేతనే జీవుడు ఈ భౌతిక జగమనందు భోగించుటకు అనుమతించబడును, కానీ దానితో అతడు విసుగు చెంది భంగపాటు పడి ఆ పెద కృష్ణ భగవాను చరణకమలముకు శ్రద్ధతో శరణు జొచ్చినప్పుడు కరుణాంతరంగుడైనటువంటి ఆ దేవదేవుడు అతన్ని బంధ విముక్తిని చేయను. ఎప్పుడైతే మనం ఈ విధంగా వచ్చాము, మన కోరికలకు అనుగుణంగా మనం వచ్చి మాయ యొక్క ప్రభావంలో ఉండి మనం ఇంద్రియ భోగం చేస్తూ కొంతకాలానికి ఇంద్రియ భోగం మీదనే విరక్తి వచ్చేసి భగవంతుని పాద పద్మాలను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు భగవానుడు మన మీద కరుణ చూపుతారు, అప్పుడు మనకి భక్తి యోగాన్ని ప్రసాదిస్తారు. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదట నాకు శరణము నందుము, పిదప నీ బాధ్యతను నేను స్వీకరించి సర్వ పాపముల నుండి ముక్తిని చేయుదును అని పలికను. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు, నువ్వు ఏం చేయకు, నీ అన్ని ధర్మాలను వదిలేసి నా దగ్గరకు వచ్చు, నన్ను శరణం వేడు అని ఎందుకు చెప్తారు అని అంటే అది చివరి గమ్యం అనమాట. ఆ చివరి గమ్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎన్నో జన్మల పాటు కర్మలు అనుభవిస్తూ రాకుండగా ఇప్పుడే నువ్వు అవన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చి నన్ను శరణు వేడు, అప్పుడు నీకు ముక్తి వస్తుంది అనేటువంటి విషయం భగవానుడు పలికారు. భగవానుడితో గల సంబంధమును మరిచినటువంటి స్థితిలో చేయబడినటువంటి కర్మలే పాపకర్మలు. ఈ భౌతిక జగమనందు పుణ్యప్రదములుగా భావించబడి భౌతిక భోగ కర్మలు కూడా పాపభూయిష్టములే. ఉదాహరణకు ధనార్థికి ఎవరైనా ధన సహాయం చేసినా కూడా చేసిన దానికి 4 రెట్లు తిరిగి పొందవలను అనే భావనలో ఆ కార్యము చేయుదురు. ఏదో తిరిగి పొందవలను అనే ప్రయోజనముతో చేయబడు దానము రజోగుణ దానము అని పిలువబడును. ఈ జగమునందు చేయబడు ప్రతిదీను త్రిగుణాంతర్గతముననే చేయబడును. కనుకనే ఒక్క కృష్ణ సేవ తప్ప సర్వ కార్యములు పాపభూయిష్టములే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక జగత్తులో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా త్రిగుణాల యొక్క ప్రభావంతోనే చేస్తున్నాము. కొంతమంది పుణ్యకార్యాలు కూడా చేయొచ్చు, పుణ్యకార్యాలు కూడా రజోగుణయుతంగానే చేస్తున్నాము అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకు అంటే మనం ఈ పుణ్యకార్యం చేస్తే మనకి మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుంది, పుణ్యం మన వెంట ఉంటుంది. మనం పుణ్యం చేస్తే పుణ్యం మన వెంట ఉంటుంది కాబట్టి ఆ పుణ్యమే మనల్ని భవిష్యత్తులో కాపాడుతుంది అనేటువంటి భావనలో చేసేటువంటి కర్మలు కూడా రజోగుణయుతమైనవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడి కేంద్రంగా చెయ్యనటువంటి ఏ కర్మ అయినా అది పాపాన్నే తీసుకొస్తుంది. మన దృష్టిలో పుణ్యం, కానీ భగవంతుని దృష్టిలో అది పాపమే. ఎందుకు,
ఆ పుణ్యం కూడా మనల్ని బంధించేస్తుంది కాబట్టి ఈ భౌతిక లోకంలో. అందుకనే భగవంతుడు అనేటువంటి భావనలో, కృష్ణుడు అనేటువంటి భావనలో చేయకుండా చేసేటువంటి ఏ కర్మైనా సరే పాపమే అని చెప్తారు. అట్టి పాప కార్యములు కారణములనే మనము భౌతిక ఆసక్తి అనే మాయకు ఆకర్షితులమై ఈ దేహమే నేను అని తలుచుచుందము. ఆ విధంగా దేహమునే నేను అని తలుచుచు దేహమునకు సంబంధించిన వాని నావి అని తలచుట జరుగుచుండదు. అట్టి మిథ్యా తాదాత్మ్యము మరియు మిథ్యా స్వామిత్వము నుండి తనను ముక్తురాలుడు చేయమని దేవహూతి కపిల భగవానుని ప్రార్థించినది. అంటే ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నుంచి మనం బయటపడాలి అంటే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి. దేవహూతి కపిల భగవానుడి యొక్క పాదాలను ఆశ్రయించి అదే పనిచేసింది. తం త్వా గతాహం శరణం శరణ్యం. स्वभृत्य संसारतरो कुठारम् जिज्ञासयाहं प्रकृते पुरुषस्य नमामि सद्धर्म विधां वरिष्ठम् దేవహుతి ఇట్లు కొనసాగించను. ఏకైక శరణ్యుడు అయినందున నీ పాద పద్మములనే నేను ఆశ్రయించితిని. సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడవు. కనుకనే యోగి శ్రేష్ఠుడు ఒక నీకు వందనములను అర్పించుచు ప్రకృతి పురుషుల నడుమ సంబంధమును ఆత్మ అనాత్మల సంబంధమును తెలుసుకునగోరుచున్నాను. అంటే నీ శరణ నీ చరణాలకి నీ చరణ నీ యొక్క పాద పద్మాలకి నేను ఆశ్రయిస్తున్నాను అనేది గొప్ప ఆశ్రయం అనమాట. సో ఈ భౌతిక ప్రకృతిలో అంత గొప్ప ఆశ్రయము అనేటువంటిది ఎవరికి లభించదు. సో అది ఏమిటి అంటే భగవంతుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం. సో అంతకు మించినటువంటి గొప్ప ఆశ్రయం అనేది ఇంకొకటి ఉండదు. ఆయన ఏం చేస్తారు, సంసార వృక్షాన్ని నరికి వేసేటువంటి గొడ్డలి ఆయన దగ్గర ఉంది. అది ఏంటండి అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో మనము సంసార వృక్షం అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం భగవద్గీతలో 15వ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఏమిటి అది, అశ్వత్థ వృక్షం గురించి చెప్పుకున్నాం. ఈ అశ్వత్థ వృక్షాన్ని మనలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని మనం నరికివేయాలి. అది ఎలా సాధ్యం అంటే అసంగత్వంతోనే సాధ్యమవుతుంది. అంటే మనకి భక్తి భావనలో మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనం అక్కడ నేర్చుకున్నాం. యోగ శ్రేష్ఠుడు ఒక నీవుకు వందనములను అర్పించు ప్రకృతి పురుషుల నడుమ సంబంధమును ఆత్మ అనాత్మల సంబంధమును తెలుసుకునగోరుచున్నాను. ఆత్మ అనాత్మల సంబంధం అంటే నాకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం అని ఏమిటైనటువంటి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నమాట. సాంఖ్యతత్వము ప్రకృతి మరియు పురుషుని గురించి చర్చించాను. ఇది సర్వ విదితమగు విషయమే. పురుషుడు అనగా పూర్ణ పురుషోత్తముడు భగవానుడు లేదా భోక్తగా భగవాను అనుకరించేవాడు అని భావం. ఇక ప్రకృతి అనగా భౌతిక ప్రకృతి అని భావం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి సాంఖ్యతత్వం ఏం చెప్తుందంటే ఏదైతే ఆధ్యాత్మికము భౌతికమైనటువంటి విషయాన్ని నుంచి వేరుపరిచి మనకి తెలియజేసేటువంటిది సాంఖ్యతత్వం. సో ఇప్పుడు ఏం అడిగింది కూడా అదేనమాట, ఆత్మ అనాత్మల మధ్య సంబంధం, ప్రకృతి పురుషుల మధ్య సంబంధం. పురుషుడు అంటే భగవానుడు, ప్రకృతి అంటే భౌతిక లోకం. అంటే భగవంతుడికి భౌతిక లోకానికి మధ్య సంబంధం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నది. అంటే ఇండైరెక్ట్ గా ఈమె సాంఖ్యతత్వం గురించి తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తుంది. భోక్తగా భగవాన్ని అనుకరించేవాడు అని భావం. ఇక ప్రకృతి అనగా భౌతిక ప్రకృతి అని భావం. భౌతిక జగమునందు పురుషులచే అంటే జీవులు ప్రకృతి కొల్లగొట్టబడి తమ లాభమునకై వినియోగించబడుచుండును. భౌతిక జగమనందలి ప్రకృతి పురుషులు అంటే భోగ్యము మరియు భోక్త సంబంధపు మర్మములే సంసారము అంటే భవబంధము అని పిలువబడను. దేవహుతి ఈ సంసార వృక్షమును ఖండింపగోరి దానిని దానికి తగినటువంటి ఆయుధమును కపిలముని యందు గాంచినది. సంసార వృక్షము భగవద్గీత యందలి 15వ అధ్యాయంలో అశ్వత్థ వృక్షము అంటే వేళ్లు ఊర్ధ్వముగాను శేఖలు క్రిందిగాను కలిగినటువంటిది అని వర్ణింపబడింది. అసంగము అనే గొడ్డలతో ఆ సంసార వృక్షము మూలమును మనుషులు ఖండించబడను అని అసలు ఉపదేశించబడింది. ఇంతకు సంఘత్వం అనగానేమి, సంఘత్వము అనేది ప్రకృతి పురుషులకు కూడి ఉండదు. జీవులు
ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించవలను అని యత్నించుచుందురు. ఆ విధముగా భౌతిక ప్రకృతిని తన భోగ్య వస్తువుగా గ్రహించి భోక్త స్థానమును ఆక్రమించుచున్నందున బద్ధజీవుడు పురుషుడు అని పిలువబడినాడు. భౌతిక జగత్తుని ఎడ తనకు గల ఆసక్తిని కేవలం కపిల భగవానుడే ఛేదించగలడు అని ఎరిగి ఉన్నందున దేవహూతి అతననే ప్రశ్నించినది. జీవులు స్త్రీ పురుషుల ముసుగులో ప్రకృతిని భోగింపు యత్నించుతున్నారు కనుక ఒక దృష్టిలో ప్రతి ఒక్కడు పురుషుడే. ఏలైనా పురుషుడు అనగా భోక్త అనియు, ప్రకృతి అనగా భోగ్య వస్తువు అనియు భావము. అంటే ఏదాన్నైతే మనం ఎంజాయ్ చేస్తాము అది ప్రకృతి, ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాడు పురుషుడు. యాక్చువల్గా పురుషుడు అంటే అన్నిటికీ భోక్త, ప్రతి విషయానికి కూడా చరమభోక్త భగవానుడు, ఆయనే పురుషుడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నిటికంటే కూడా ఎక్కువగా పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మనల్ని పురుషుడితో కంపేర్ చేశారన్నమాట. అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, కానీ ప్రకృతి నుంచి మనం ఎంజాయ్ చేయాలి, ప్రకృతి ద్వారా మనం లాభాన్ని పొందాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అలాంటి జీవులందరూ కూడా, అంటే లింగభేదం లేకుండా అందరూ కూడా పురుషులతోనే సమానము అని చెప్తున్నారు. సో అది ఎందుకు అంటే భౌతిక భావన వల్ల మనలో ఉన్నటువంటి ఈ అశ్వత్థ వృక్షాన్ని పెంచటం వల్ల, ఈ అశ్వత్థ వృక్షాన్ని నరికివేసేటువంటి శక్తి సామర్థ్యాలు కపిల భగవానుడి దగ్గరే ఉన్నాయి. అది 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 నరికివేయాలి అని చెప్పేసి దేవహూతి కోరుకుంటుంది కాబట్టి కపిల భగవానుడిని ఆశ్రయించింది. ఈ భౌతిక జగమునందు నామమాత్ర పురుషుడు, నామమాత్ర స్త్రీ ఇరువురు నిజముగా పురుషుని అనుకరించుచున్నారు. కానీ ఆధ్యాత్మిక భావన యందు పూర్ణ పురుషోత్తుడే నిజమైనటువంటి భోక్త కాగా ఇతరులందరూ ప్రకృతి అయి ఉన్నారు. అనగా జీవులు ప్రకృతిగా భావించబడుదురు. భగవద్గీత యందు అనాత్మ అంటే భౌతిక పదార్థము, అపర అంటే గౌణ ప్రకృతి అని విశ్లేషించబడగా ఆ గౌణ ప్రకృతికి పరముగా దివ్య ప్రకృతి ఒకటి కలదు. అనగా జీవులు కూడా ప్రకృతియే అంటే భోగ్యులే, కానీ మాయా ప్రభావం వారు భోక్తల స్థానమును ఆక్రమించవలెనని తప్పుగా యత్నించుచున్నారు. అది ఏ సంసార బంధమును కారణము. యాక్చువల్గా మనం అందరం కూడా భోక్తలం కాదు, మనం కూడా ప్రకృతిలో భాగమే. కాబట్టి మనం కూడా పురుషులం కాదు, మనం అందరం కూడా భోగింపబడే వాళ్ళమే కానీ భోగించే వాళ్ళం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇటువంటి బద్ధ జీవనం నుండి బయటపడి పూర్ణ శరణాగతి ఎందు నిలవలేనని దేవహూతి కోరినది. భగవానుడు సమస్త ఐశ్వర్య సంపన్నుడైనందున సర్వులకు శరణుడై ఉన్నాడు. అనగా ఎవరైనను సంపూర్ణముగా శరణము నందగల ఏకైక యోగ్యుడగు పురుషుడి పురుషుడు అని భావము. అంటే ఎవరైనా సరే శరణు ఎవరికైతే పొందుతారో వాడే పురుషుడు. సో ఏ ఒకళ్ళో ఇద్దరో శరణు పొందారు నాకు, అందుకనే నేను పురుషుణ్ణి అంటే కుదరదు. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎవరినైతే శరణు పొందడానికి పొందగలిగేటువంటి స్థానంలో ఉంటాడో ఆయన పురుషుడు. అందుకనే భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగిలినంతా కూడా ప్రకృతే అని చెప్తున్నారు. అనగా ఎవరైనను పూర్ణముగా శరణు నందగల ఏకైక యోగ్యుడు పురుషుడు అని భావం. ఎవరైనా నిజముగా ముక్తిని పొందగోరినచో దేవదేవునికి శరణు నందుటియే ఉత్తమోత్తమ మార్గము. భగవానుడు ఇచ్చట సర్వ సద్ధర్మ విధాం వరిష్ఠిం అని వర్ణింపబడినాడు. దివ్య కర్మలన్నింటి యందును దేవదేవుని నిత్యముకు ప్రేమయుత సేవనం గూర్చుటయే పరమశ్రేష్ఠకర అని అది సూచించుచున్నది. ధర్మము అనునది కొన్నిమార్లు మతము అని అనువదింపబడుచుండును, కానీ అది సరి అయినటువంటి అర్థం కాదు. త్యదింపరానిది లేదా విడదీయరానిది అనుటయే ధర్మము అను దాని యొక్క నిజముకు అర్థము. ఉష్ణము అగ్ని నుండి విడదీయబడనట్టిది కనుక అది అగ్ని యొక్క ధర్మము లేదా స్వభావము అనబడదు. అదేవిధంగా సద్ధర్మము అనగా శాశ్వత ధర్మము అని భావము. జీవుని యొక్క శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవయందు నెలకొనుటయే. కపిల దేవుని సాంకేతత్వ ప్రయోజనము విశుద్ధముకు భక్తియుత సేవను వృద్ధి చేయుటయే. కనుక అతడు జీవుని యొక్క దివ్య ధర్మమును ఎరిగిన వారిలో వరిష్ఠునిగా ఇచ్చి సంబోధించబడినాడు. అంటే మన యొక్క ధర్మాన్ని మనకి తెలియజేయటానికి భగవంతుడు వచ్చారు. మన ధర్మం ఏమిటి అంటే విడదీయరానటువంటి మన యొక్క బంధం ఏదైతే ఉందో అది తెలుసుకోవడమే మన యొక్క ధర్మం. అది ఏమిటి అంటే భగవంతుడికి మనం సేవకులము అనేటువంటి విషయం మనం తెలుసుకోగలగడం. అది తెలుసుకొని అది చేయటమే మన యొక్క ధర్మం. కానీ మనం ఏం చేస్తున్నాం, శరీరంలో ఉండి ఆ విషయాన్ని మర్చిపోయాం. అందుకనే మనం మన ధర్మాలన్నింటినీ కూడా
మార్చేసుకున్నాం. నిజమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని మళ్ళీ మనం పునఃస్థాపించుకోవాలి. అది స్థాపించుకోవాలి అంటే మనకి ఈ వైరాగ్యం అనేది రావాలి. శరీర భావంలో మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా తగ్గాలి. మైత్రేయుడు పలికిన ఆధ్యాత్మిక అనుభూతి ఎడ తన తల్లి యొక్క విశుద్ధమగు కోరికను వినిన పిమ్మట భగవానుడు ఆ ప్రశ్నకు ఆమెను మనస్సులోనే ప్రశంసించాడు. ఆ విధముగా అతడు ఆత్మానుభవమునందు అనురక్తులైనటువంటి తత్వవేత్తల పదమున దరహాస వదనంతో వివరించను. బయటికి కనిపించే విధంగా మనసులో ఉండవు అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు మనసులోనే ప్రశంసించారు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? అందుకనే మనకి ఆచార్యులు అవసరం అన్నమాట. గురువులు ఎందుకు అవసరం, గురువులు ఎందుకు అవసరం అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి. గురువులకు తెలుస్తుంది మనసులో ఉన్నటువంటి మాట కూడా. సో ఇక్కడ మైత్రేయుడికి తెలుస్తుంది, మైత్రేయుడు చెప్తున్నాడు భగవంతుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావం ఏమిటి అనేటువంటి విషయం. అందుకని మనస్సులోనే ఆమె యొక్క ప్రశ్నకి ప్రశంసించారనమాట భగవానుడు. ప్రశంసించి ఆత్మానుభవానికి అనురక్తులైనటువంటి తత్వవేత్తల పదమును దర్హాసముతో దర్హాస వదనముతో వివరించను. అంటే ఇప్పుడు ఆత్మానుభవాన్ని గురించి ఆయన చిరునవ్వుతో మొదలుపెట్టారనమాట చెప్పడం. భవబంధమున తత్వవేత్తల పథము అంటే ఏంటి ప్రభుజీ? అంటే అనురక్తులైన తత్వవేత్తల పథమును అంటే తత్వవేత్తలు అంటే ఇప్పుడు సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ గురించి చెప్తారు అనేసి వాళ్ళు ఎలా చెప్తారో అలా ఈయన కూడా ఇప్పుడు తత్వమే చెప్పబోతున్నారు కదా. మా దరహాస్వాదనంతో సాంఖ్యతత్వం చెప్పబోతున్నారు కదా ఈయన. అంటే తత్వవేత్తలు ఏ విధంగా అయితే వాళ్ళ వాళ్ళ తత్వాలు చెప్తారో ఆ విధంగా ఈయన ఇప్పుడు సాంఖ్యతత్వాన్ని చెప్పడానికి స్టార్ట్ చేశారు. భవబంధమున చిక్కుబడితిని అని తన పాప నివేదనము చేసుకునేటువంటి దేవహూతి దాని నుండి విడుదల వాంఛన సహితము తెలిపినది. భవబంధము నుండి ముక్తిని పొంది మానవ జీవితపు పూర్ణత్వ స్థితిని బడయుటకు నిజముగా యత్నించు వారలకు ఆమె కపిల భగవాన్ని అడిగినటువంటి ప్రశ్నలు ఆసక్తికరములై ఉండవు. ఆధ్యాత్మిక జీవితమున అవగాహన చేసుకున్నట యందు అభిరుచి లేనిచో తాత్విక అభౌతిక అస్తిత్వమునందు అసౌకర్యముగా ఉన్నటువంటి భావన కలుగనచో మానవ జన్మ వృధా అయినట్లే అగును. అంటే ఇప్పుడు మనం ఈ భౌతిక జీవితంలో ఉండే అసౌకర్యానికి కనుక మనం గురి అవ్వకపోతే, అంటే నేను ఎందుకున్నాను ఈ మానవ శరీరంలో, ఎప్పుడు నేను ఈ మానవ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు నాకు ఇక శరీరమే లేనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి భావన మనలో రాలేదో అప్పుడు మనం మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అని చెప్పి తన జనని అడిగినటువంటి ప్రశ్నలచే కపిల భగవానుడి మిగులు సంతృప్తి చెందారు. ఏలయనా వాటి సమాధానములు భవబంధము నుండి ముక్తిని బడయుటకు మనుషుడు కోరికలను ప్రోత్సహించునవై ఉన్నవి. అటువంటి ప్రశ్నలే అపవర్గ వర్ధనం అని పిలువబడినవి. నిజముగా ఆధ్యాత్మిక అభిరుచి కలిగిన వారు సత్ అంటే భక్తులు అని పిలువబడదు. సత్ అనగా శాశ్వతముగా నెలకొని ఉండినది అని, అసత్ అనగా అశాశ్వతము కానిది అని భావము.
ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొననదే మనుషుడు సత్ కాగలడు. అతడు అసత్ అనబడును. అసత్ అనువాడు అశాశ్వత స్థితిలో నిలిచి ఉండును. కానీ ఆధ్యాత్మిక స్థాయి ఎందు నిలిచిన వాడు శాశ్వతముగా నిలిచి ఉండును. శుద్ధాత్మగా ప్రతి ఒక్కరూ శాశ్వతముగా నిలిచి ఉందురు. కానీ అసత్ అయిన వాడు భౌతిక జగమునే తన ఆశ్రయముగా స్వీకరించినందున దుఃఖపూర్ణుడై ఉండును. ఇక్కడ అసత్కి సత్కి మధ్య డిఫరెన్స్ చెప్తారు. సత్ అంటే శాశ్వతమైనది, అసత్ అంటే అశాశ్వతమైనది. ఇక్కడ భక్తుడిని సత్ అనేటువంటి పదంతో సూచిస్తున్నారు, భక్తుడు కాని వాడిని అసత్ అనేటువంటి పదంతో చెప్తున్నారు అన్నమాట. అసత్ అనేటువంటి పదంతో భక్తుడు కాని వాడిని ఎందుకు చెప్తున్నారు అంటే, భక్తుడు కాని వాడు ఈ అశాశ్వతమైనటువంటి భౌతిక లోకంలోనే ఎప్పటికీ ఉండిపోతాడు కాబట్టి అలాంటి వాడిని అసత్ అనేటువంటి. మరి భక్తుడు ఎందుకు సత్ అని అంటున్నారు అంటే, వాడు శాశ్వతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాడు కాబట్టి, వాడు ముక్తిని పొందుతాడు కాబట్టి, అందుకనే అతన్ని సత్ అనేటువంటి పదంలో చెప్తున్నారు. ఈ భౌతిక జగమునే తన ఆశ్రయముగా స్వీకరించినందున దుఃఖపూర్ణుడై ఉన్నాడు. అసద్గ్రహ అంటే అనాత్మకు భోగింపవలను అనేది మిథ్యాభావన కలిగినటువంటి విశుద్ధాత్మ యొక్క అసంగతమైనటువంటి స్థితి అనునదే ఆత్మ అసత్ అనుటకు కారణం. నిజమునకు ఆత్మ అసత్ కానే కాదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మరి ఆత్మ ఎప్పటికీ కూడా శాశ్వతమైనది, మరి ఎందుకు ఆత్మని అసత్ అనేటువంటి పదంతో వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ వివరణిస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఆత్మ భౌతిక సాంగత్యంలో ఉంది కాబట్టి, ఈ యొక్క ఆత్మ అసత్తి అయినా కానీ ఈ భౌతిక సాంగత్యంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం అసత్ అనేటువంటి పదాన్ని చెప్తున్నారు. ఈ సత్యము ఎరిగినంతనే మనుషుడు కృష్ణ భక్తి భావనను చేపట్టి సత్ కాగలడు. ముక్తిని అభిలషించు వారులకు సతాంగతి అంటే మిగులు, సతాంగతి అంటే శాశ్వతులైన వారి వెంట పదము, మిగులు ప్రియమైనదని ప్రియమైనదై ఉండును. కపిల భగవానుడు ఆ పదమును గూర్చి పలుకుటను ఆరంభించను. సో ఇంకా కపిల భగవానుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. సో ఎప్పుడైతే మనం భక్తిని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో, భక్తిని చేస్తామో, అప్పుడు మనం కూడా శాశ్వతులము కాగలము. లేకపోతే అశాశ్వతులు లాగానే అంటే ఈ భౌతిక లోకంలోనే జన్మలు జన్మలు తీసుకుంటూ జన్మ మృత్యువుల్లోనే ఉండిపోతాము అని చెప్తున్నారు. ఇక్కడ కాపుదామండి, భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు రేపటి నుంచి విన్నాం. అంటే ప్రభుజీ ఇక్కడ ఈ దేహంతో ఉన్న ఆత్మ అంటే ఇట్లాంటి ఆత్మ అంటే ఈ భౌతిక భోగాల కోసం ఉండే ఆత్మని ఇక్కడ మాత్రం అసత్ అని చెప్పాను అన్నారని కదా ప్రభుజీ? అవును మాతాజీ, ఈ దేహంతో భౌతిక లోకంలో చిక్కుపడిపోయినటువంటి దేహం. మరి ప్రతి భౌతిక లోకంలోనే కదా ప్రభుజీ, ఈ శరీరంలోనే కదా ఆత్మ ఉండేది. శరీరం అంటే భౌతిక శరీరంలో ఆత్మ ఉంటుంది, ఆధ్యాత్మిక శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే మనం భౌతిక శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తామో అప్పుడు మనకి భౌతిక శరీరం ఉండదు, ఆత్మ ఉంటుంది అప్పుడు కూడా. ప్రతి దాంట్లో మన ఆత్మ శాశ్వతం అనేసి చెప్తారు కదా ప్రభుజీ. ఆత్మ శాశ్వతమే, కానీ ఈ ఆత్మ ఎప్పుడైతే తన శాశ్వత శరీరాన్ని పొందుతుందో అప్పుడు దాన్ని సత్ అంటారు. కానీ ఇప్పుడు అశాశ్వతమైనటువంటి శరీరాన్ని పొంది ఉంది కాబట్టి అక్కడ అశాశ్వతమైనటువంటి శరీరాన్ని ఉద్దేశించి అసత్ అంటారు. ప్రభుజీ ఇక్కడ ఈ భగవంతుడిని మర్చిపోవడం వల్లనే మనము ఈ ఈ మాయలో పడిపోతున్నామని దేవత చెప్పింది కదా మాత ప్రభుజీ, అంటే దానికి కూడా భగవంతుడే కారణం అని అంటుంది కదా. అలాంటప్పుడు మనం చేసే ప్రతి కర్మలకు భగవంతుడు కారణం అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇలా కర్మలు చేయకుండా భగవద్భక్తి భక్తి మార్గంలోకి వెళ్ళేటట్టుగా కూడా భగవంతుడు చేయవచ్చును కదా. భగవంతుడే కారణం ఎందుకు అని అన్నది అంటే అక్కడ మనం మంచిగా అర్థం చేసుకోవాలి మాతాజీ. ఇప్పుడు మన కోరికల్ని తీర్చడం భగవంతుడి యొక్క బాధ్యత. ఓకే, మీరు యాక్చువల్ గా భగవంతుడి సేవకులుగా భగవంతుడి యొక్క లోకంలో ఉండాల్సినటువంటి మనము భగవంతుడులా మనం ఉండాలి అని అనుకున్నాం. భగవంతుడి యొక్క స్థితిని భగవంతుడి యొక్క పొజిషన్ ని ధిక్కరించాము, ధిక్కరించి నేనే భోక్తలా ఉండాలి అనుకున్నాం. అంటే భగవంతుడు యాక్చువల్ నిజమైనటువంటి భోక్త, అట్లాంటిది నేనే భోక్తలా ఉండాలి అని అనుకున్నాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, మన కోరికలను తీర్చడానికి అలాంటి ఒక లోకానికి పంపిస్తారు. ఆ లోకమే ఈ భౌతిక లోకం. ఈ భౌతిక లోకం అనేది త్రిగుణాలతో కూడి ఉన్నటువంటి లోకము. త్రిగుణాల యొక్క ప్రభావంలో
మనం మన కర్మలని అంటే మనం కోరుకున్నటువంటి కోరికల్ని తీర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు, భగవంతుడు మన కోరికలను తీర్చడానికి మనల్ని భౌతిక లోకంలో నెట్టేశారు. అది ఆయన కోరిక కాదు, మన కోరిక. కాబట్టి మనం చేస్తున్నటువంటి కర్మలకి భగవంతుడే కారణం అనేటువంటి మాటకి మీనింగ్ ఏమిటి అంటే, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మాయ మనల్ని మన కోరికలను తీర్చుకునేలా చేస్తుంది. అందుకనే ఆ మాయ కూడా నీ ఆధీనంలోనే ఉంది, కాబట్టి వీటన్నిటికీ నువ్వే కారణం అని అంటున్నావు అన్నమాట. అర్థమైంది మాతాజీ? అయితే మరి మీరు అన్న ప్రశ్న ఏంటి, ఇప్పుడు ఎందుకు మరి ఇవన్నీ ఇలాంటి మాయ ప్రభావం లేకుండా మనల్ని మనం భగవత్ సేవనే చేసుకుని డైరెక్ట్ గా మనం భగవంతుడు అలా చేయకుండా ఉండొచ్చు కదా అని అంటున్నారు కదా మీరు, మన కోరిక ఎలా తీరుతుంది మాతాజీ? మన కోరిక ఎలా తీరుతుంది? ఆ కోరికను తీర్చుకోవడానికి వచ్చి కొత్త కర్మలు చేస్తున్నాం మనం. కొత్త కర్మలు చేసి మళ్ళీ మనం ఈ భౌతిక లోకంలోనే చిక్కుబడిపోతున్నాం. ప్రభుజీ, ప్రభుజీ మనము శౌనకముని నైమిషారణ్యంలో ఉండి అన్ని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది కదా ప్రభుజీ. అయితే ఆయన కొన్ని తెలుసుకున్న తర్వాత, కర్దమ మహాముని గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకి ఇంకా ఉత్సాహం ఎక్కువ అయిపోయి ఇంకా సూత గోస్వామిని ఇన్నో ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంకా ఏం జరిగింది అక్కడ, ఎలా ఈ కర్దమ మహాముని తర్వాత కపిల మహాముని ఏం చేశాడు అని అడగడం జరిగింది. దానికి సూతుడు ఈ విధంగా అయితే అప్పుడు సూత గోస్వామి ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే మైత్రేయుడు విదురుని సంభాషణ మళ్ళీ మొదలు పెట్టాడు, అయితే మైత్రేయుని యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే విదురుని కన్నా మైత్రేయుడు చాలా గొప్పవాడు, అంటే చాలా వయసులో కూడా చాలా పెద్దవాడు. ఆయన వ్యాసదేవుని యొక్క మిత్రుడు. అంటే ఎంత మైత్రేయుడు ఎంత గ్రేట్ అని చెప్పడానికి అక్కడ వ్యాసదేవుని యొక్క మిత్రుడు అని కూడా సంబోధించడం జరిగింది. అదేవిధంగా మైత్రేయుణ్ణి భగవానుడిగా వర్ణించాడు. అంటే నిజమైన భగవానుడు అని కాదు, అంటే ఎవరైతే ఇట్లా జ్ఞానంలో నిష్ణాసులై ఉంటారో వాళ్ళందరినీ కూడా మనము భగవానుడు అని పిలవచ్చు అని తెలుసుకున్నాము. ఈ విధంగా అన్ని సో ఆ తర్వాత మైత్రేయుడు కూడా చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే విదురుడు అంత చక్కటి అంత నాలెడ్జ్ ఉన్నటువంటి విదురుడు కూడా ఆయనను ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి ఆయన కూడా సంతోషిస్తాడు. అయితే ఈ విధంగా మైత్రేయుడు ఇవగా చెప్పసాగాడు. ఏ విధంగా అయితే కర్దమ మహాముని ఆయన అరణ్యానికి వెళ్ళడం జరిగింది, ఆయన్నే భగవంతుని మనసులో నిలుపుకొని ధ్యానం చేయడం జరిగింది, ఆయన శరీరం వదిలేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఆయన తర్వాత కూడా ఇంకా ఏం జరిగింది అక్కడ, ఏ విధంగా అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కపిల భగవానుడు తన తల్లిని ఏ విధంగా చూసుకున్నాడు, తల్లితో ఏ విధంగా ఏమేం విషయాలు అయ్యాయి అని కూడా ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కపిల భగవానుడు ఇక ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది. తండ్రి లేని లోటును ఆయన తీర్చడం జరిగింది. అంటే మనం చాలా ఇంపార్టెంట్ వెరీ అర్థం చేసుకోవాల్సి ఏంటి అంటే, గృహస్థ జీవనం గృహస్థాశ్రమం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి కొన్ని రకాలైనటువంటి భవబంధాల నుండి ముక్తి వచ్చిన తర్వాత కంపల్సరీ మనం కూడా ఆ విధంగా గృహస్థాశ్ర జీవనం వదిలి సన్యాసాశ్రమానికి వెళ్తే అట్లీస్ట్ ఆ కొనే టైంలో మనం భగవంతుణ్ణి కీర్తించడం వలన మనకి ముక్తి లభిస్తుంది అని కూడా అర్థం. అదేవిధంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి తన కుమారుడైనటువంటి కపిల దేవుణ్ణి కూర్చి ఈ విధంగా అడగడం నేర్చుకుంది. అంటే ఆమె అంటుంది, బ్రహ్మ మాట్లాడిన మాటలన్నిటి గుర్తు చేసుకొని తను ఇలా భగవంతుణ్ణి కపిల భగవంతుణ్ణి అడగడం జరిగింది. ఓ దేవా అని ఉచ్చరించింది. అంటే ఆమె ఎంత ఆమెకి తెలుసు, అన్ని కూడా తెలుసు, ఆమె మాయ ప్రభావంలో లేదు. పుట్టినటువంటి ఆయన దేవాది దేవుడైనటువంటి దేవుడే కపిల భగవానుడు నా కొడుకుగా పుట్టాడు, అయినా కానీ తను ఓ ప్రభు అని
ఏ ప్రభు అని సంబోధించింది. అంటే దీన్ని బట్టి ఆమె ఎంత ఎంతటి గొప్ప గొప్ప వ్యక్తి అని మనకు తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంద్రియ కార్యకలాపాలతో మిగులు ఆమె విసుగు చెందింది. నేను చెప్తూ ఉంది కపిల దేవుడికి, ఇంద్రియ కార్యక్రమంలో నేను విసుగు చెందిపోయాను, నాకు ఇప్పుడు ఒక దారి చూపించాలి అని. భక్తి ద్వారా భక్తి యోగం నాకు భక్తిని తెలియజేయండి అని కపిల భగవాను నుండి జ్ఞానాన్ని పొందడానికి ఇంకా నేను అర్హురాలయ్యాను అని ఆమె కోరుకున్నది, ఆమె మనసులో విధంగా అనుకున్నది. అప్పుడు అదే విధంగా తను ఇంకా ఏమంటుందంటే, నాకు ఇప్పుడు ఇప్పుడు మార్గం నాకు చూపించు, ఈ జ్ఞాన చక్షులన్నీ నీవే, అంటే నీ ద్వారానే నాకు ఈ జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాను అని తను చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆమెకి కేవలం కపిల భగవానుడు పుత్రుడే కాదు, గురువు కూడా నీవే, అంటే గురువు కూడా ఆమెకి ఆయనే అయ్యాడు అని తెలుసుకున్నాము. అయితే ఇంకా తను కపిల భగవానుని గురించి కొనియాడుతూ, నీవే సూర్యుడివి, దేవాది దేవుడివి, ఈశ్వరుడివి, ఆద్యుడివి, జీవేశ్వరుడివి, అంటే నీవే ఇవన్నీ సృష్టికి మూలం అని తను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ దేహానికి సంబంధించినటువంటి మోహంలో నేను ఇంకా ఉన్నాను, దేహాత్మ భావం అంటే ఇంకా నాకు ఈ దేహం పైన ఇలా భౌతిక దేహంలోనే ఉండిపోయాను, ఇక్కడే ఉండి కర్మలన్నీ చేశాను, కాబట్టి నా వల్ల ఇక ఈ నా వల్లనే ఈ భౌతిక ఇవన్నీ ఉండిపోయాయి, నేను ఈ ఇంద్రియాలకు లోబడి ఉన్నాను, ఇక నీ దయ ఉంచి ఈ శరీర భావం నుండి నన్ను తొలగించు, అంటే ఈ శరీర భావం నాకు వద్దు, ఇంకా ఆధ్యాత్మికతకి నాకు ఇంకా జ్ఞానాన్ని ఇవ్వాలి అని తను కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మేము చాలా ఇంపార్టెంట్ గా నేర్చుకున్నాం ఏమంటే, మాయ కూడా భగవంతుడే చేస్తాడు, భగవంతుడు చేయాల్సిన విషయాలని మాయ ద్వారా చేపిస్తూ ఉంటాడు అని. ఇందాక ప్రభుజీ చెప్పినట్టు మనం కేవలం మన యొక్క కోరికలను తీర్చడానికి మాత్రమే భగవంతుడు ఈ విషయాలన్నీ చేసి ఇవన్నిటిని కూడా భరించాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మన కోరికలకు అంతు ఉండదు, మన కోరికలు నిర్వహించడానికి కోసం ఇవన్నీ కూడా భగవంతుడు చేయాల్సి వస్తుంది అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ప్రతి కర్మను మనము కృష్ణ చైతన్యంలో ఎన్నోసార్లు నేర్చుకుంటున్నాము, మనము ప్రతి కర్మను కూడా ఏ కర్మను చేసినా కానీ కృష్ణుడే అనే భావనతోనే చేయాలి, కృష్ణ చైతన్యంలో చేయాలి, అప్పుడు మనం త్రిగుణాలకు అతీతంగా ఉంటాము. మనం చేసినటువంటి పని ప్రతి పనిలోనూ భగవంతుని చూడాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుంది అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి పురుషుడు వీటి మధ్య కూడా ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని దేవహూతి కపిల భగవాను అడగడం జరుగుతుంది. ఆధ్యాత్మికత గురించి, మధ్య ఆత్మ పరమాత్మ గురించి, ఇవన్నిటి గురించి కూడా తను అడగడం జరుగుతుంది. అదేవిధంగా సంసార వృక్షమును ఖండించగోరింది, అవన్నీ ఆమెకి ఇంకా వద్దు, సంసారము, భవబంధాలు, భౌతిక కథ విసుగు చెందిపోయింది తను. అదేవిధంగా పురుషుడు అంటే చమర భోక్త అని, అంటే పురుషుడు అంటేనే దేవాది దేవుడు, ఆయనే ఒక్కడనే పురుషుడు, మిగిలిన వాళ్ళంతా ప్రకృతి అని మనం తెలుసుకోవాలి. అశ్వర్ధ వృక్షంకు ఉన్నటువంటి వేణు నరికివేయాలన్నట్టు ఆమె కూడా ఇవన్నిటిని కూడా వదులుకోవాలనుకుంటుంది, ఆయన నన్ను ఆశ్రయించిన అందుకనే ఆమె కపిల భగవాను ఆశ్రయించడం జరిగిందని తెలుసుకున్నాము. అయితే ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, భగవంతుడే పురుషుడు, మిగిలిన వారందరూ మనమందరం కూడా ప్రకృతియే అని తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా మన ధర్మాన్ని తెలియజేయడానికి ఈ కపిల భగవానుడు వచ్చాడు. మన ధర్మం అంటే మనం అన్ని మర్చిపోయాం, ముందు చేసేటువంటి పనులన్నీ మర్చిపోయాము. మనకి వైరాగ్యం రావాలి అంటే మన ధర్మాన్ని అంటే మళ్ళీ మనం పునర్స్థాపించుకోవాలి, మళ్ళీ తెలుసుకోవాలి. ఈ విధంగా మనము తెలుసుకుంటేనే మంచిది అని తెలుసుకున్నాము. అందుకనే భగవంతుడు అవతారం ఎత్తాడు అని. ఇంకా అంతేకాకుండా తను చాలా ఇంకా అదే కాకుండా తను ఏమనుకుంటాడంటే, కపిల భగవానుడు ఆ తల్లి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చాలా సంతోషిస్తాడు, జనుని అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సంతోషిస్తాడు. అదేవిధంగా ఆత్మ భౌతిక సాంగత్యంలో అసలు యాక్చువల్లీ ఏంటంటే, సత్
సత్ కావాలంటే అసత్ సత్ రెండు విషయాల ద్వారా కూడా మనం తెలుసుకున్నాము. భౌతిక సాంగత్యంలో ఉంటే అసత్ అని, మనము సత్ కావాలంటే కృష్ణుని ద్వారానే, కేవలము భక్తి ద్వారానే మనము సత్ కావాలని వెళ్ళడానికి ప్రయత్నిస్తే అవుతుంది, సాధ్యమవుతుంది అని తెలుసుకున్నాము. భక్తి చేస్తాము మనము శాశ్వతంగా, శాశ్వతలం అవుతాము భక్తి చేస్తాము అప్పుడే శాశ్వతలం అవుతామని తెలుసుకున్నాము. మళ్ళీ రేపు క్లాస్ లో మనము కపిల భగవానుడు ఏం మాట్లాడతాడు, ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకుంటాము. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?